హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్న ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సండే రోజు షూట్ చేసిన బ్లాగ్ అనమాట. మాకు ఎలక్షన్స్ ఉన్నాయి కదా మండే రోజు, సో అందుకనేసి నేను సాటర్డే నైట్ ఊరు వెళ్ళాను. మండే రోజు షూట్ చేసిన బ్లాగ్ ఇది, జస్ట్ సరదాగా షూట్ చేసిన బ్లాగ్ అనమాట. మ్యాటర్ ఏంటంటే, మా అమ్మ వాళ్ళ దగ్గర పూర్తిగా నీళ్ళకు కరువు వచ్చేసింది అనమాట. అంటే నీళ్లు రావట్లేదు. సో నీళ్ళు కావాలి అంటే ఇదో ఇట్లా బండ్లకి బిందెలు వేసుకొని నీళ్ళు మోసుకోవాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ వచ్చేసాయి అనమాట వాటర్ కోసం. సో ఇంకేంటంటే కనుక నేను మా తమ్ముడిద్దరం కలిసి ఇలా బిందెలతో అయితే నీళ్ళు మోసుకుంటున్నాం అనమాట. అదే చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను. అండ్ సండే రోజు మేము ఏమేం చేసాం అనేది చిన్న బ్లాగ్ అయితే షూట్ చేసాం. ఓకే, లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం. వీళ్ళకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ ఈరోజు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అవుతుందో చూసి ఎంజాయ్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది ఏంటంటే కామెంట్లో షేర్ చేసుకోండి. నా కోసం దయచేసి వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే, వాడు ముందర వచ్చినాడు మా తమ్ముడి దగ్గర. మామూలు ఈరోజు సండే కదా, సో సండే అయితే మార్నింగ్ తెచ్చుకుందాం అనుకున్నాం. నేను వచ్చేసరికి మార్నింగ్ వచ్చేసాను, బట్ కాకపోతే మార్నింగ్ తేవాలనిపించలేదు. ఏం తింటావు అనుకుంటే మాకు గుండు సాయంత్రం నాకు చికెన్ కావాలి, చికెన్ కావాలని పట్టింది. సరే దీని ముచ్చట ఎందుకు కాదని అల్లని ఇంకా ఈ టైంలో చికెన్ కోసం వెళ్తున్నాం. ఆ సామి కాదు చికెన్కి. కూతురు భక్తురాలు ఎవరు ఉన్నారు? అంత పూజలు చేసావే ఆడపిల్ల కాదు. అట్లా మా అమ్ములు చాలా బండి సీట్ మీద పెట్టుకొని తింటుంది. కట్లెట్ అడ్డా అజయ్ మామ, అడ్డో అజయ్ మామ మనకి వద్దు. అమ్మ కాలుతుండే, అమ్మ కాలుతుండు. కాలుతుంది నేను సల్ల చేసి చాలు పెట్టిన పొయ్యి మీద. ఇంకా నువ్వు ఉప్పు పసుపు ఏం వేసుకుంటావు వేసుకోంగ. కేజీ కూర రోజు కూడా రాలే. కోళ్ళు బాగున్నాయి కాబట్టి టేస్ట్ అంతే. పసుపు వేయి. ఇంకో ఇక్కడ మేకకు దెబ్బ తగిలిందని నీకు మనవరాలు పసుపు పెట్టి 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 పెడతాండే. మేకకు అబ్బాయింది, మేకకు అబ్బాయిందని అబ్బా మంట తగ్గి ఎందుకంత మంట పెట్టావు మాడిపోమని. నాకు వీళ్ళతోనే లేట్ అయింది, లేకపోతే ఎప్పుడో వచ్చేటోళ్ళం ఇంటికి. వీళ్ళిద్దరు ఆడ రానిస్తారా వాళ్ళ ఇంటికి? రాని అట్లా వీళ్ళింటికి. ఆడిపోతే ఈడికి, ఈడిపోతే ఆడికి. అది కావాలి, ఇది కావాలి. అట్లాడితే మనం రేపు కొనుక్కుందాంలే. ఏమీ ఇయ్యదు ఇంకా ఏమీతో మనం గొడవ వల్లేము ఇప్పుడు. అన్ని కొనుక్కున్నట్టు అన్ని నాకే కావాలని తీసుకుందాం. నేనేం చేయమంటావు? నేను రాగి సంగటి చికెన్ కర్రీ పోతండ్రి. ఏమనలేము నేను అమ్మి, మనం అమ్మి రాక్షసు మనకి. అమ్మి తప్పకి అందరం కామ్ అయిపోవాల్సిందే. మనం ఏం చేయలేము అమ్మిని, పెద్ద సైకిల్ తయారు ఇంట్లో చికెను తెచ్చి అదేది. అబ్బా పానీపూరీలు, కట్లైట్లు, మా డబ్బాలు, బాటిల్లు, ఒక లీటర్ లీటర్ బాటిల్ లేపినారు ఇద్దరు కలిసి నీళ్ళు. ఈ లైటింగ్ ఎంత పచ్చగా కనపడుతుంది. ఏమైంది? వాడు ఇయ్యాడు, వాడు ఇయ్యాడు. తిననే తినదు ఇది పాపం. నేనేం చేస్తున్నాను? ముక్కలు తినేస్తున్నాను.
అన్ని ఉత్త లెగ్గులే కొట్టించు, అసలు అన్ని ఇంకా కారం మసాలాలు తగ్గించండి. వాళ్ళు కావాలని దొరికిన డబ్బు కానీ ఉన్నానా చూసాని కారం బిందె ఎంత అయితే వానికి ఏమంటావు? ఏం కలర్ చూసుకుంటున్నావా? ఏమున్నా లేకున్నా ఇంట్లో నీళ్లు ముఖ్యం. ఏం లేకుండా నడుస్తుంది కానీ నీళ్ళు లేకపోతే నడవదు ఇల్లు. బాగుంది కూడా, కలర్ కూడా చూడడానికి ఉడికితే కమ్మ ఉంటుంది. ఇంకా ఒక 5 నిమిషాలు ఉడికేస్తుంది. ఇంకా అది తీసుకుని మూత మూత ఏంది మా, మీ ఇద్దరితోనే రదన రదన రాయన. చికెన్ కర్రీ మ్యాక్సిమం రెడీ. ఇంకా కొంచెం చారుంది, ఇది కూడా ఉడికేస్తే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. వేడి వేడి రాగి సంగటి వేడి వేడి చికెన్ కర్రీ వేసుకొని తినడమే. ఇంకా చాలే ఉండు ఆగా 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 వేచి వేసినావులే కానీ ఆ దొడ ముక్కని చూడద్దు. చాలే అది పోయి అలా అది అది పోయి. మీ నా బిడ్డకి ఎంకలు కావాలండి. కంపలు 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 అంటాను అన్నాడా చాలమా బుజ్జు వే పిల్లకి అద్దె పెట్టినకి చాలు. పిల్లలు ఇద్దరు సంగటి తింటారేమో, కూర్చోబెట్టుకొని తినిపించుకుంటే ఇంకా ఇద్దరికి సంగట్లు. చిన్నోడు చిన్నోడు సంగటి అన్నావు బంగారం వరుణ చూడు నా కొడుకుకి వస్తమ్మలు నక్షత్రమ్మ తాతకి ఎదురొక్కి పోయిందంటే కొంప తీసేది పోయి ఉంటుంది. Ah, ah, ah. Böylece saçını siyah boyayabiliriz.